ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మనము మన ఇండియన్ క్లోత్స్ కాన్మారి మెథడ్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను అనమాట ఇవాళ వీడియోలో. సో ఈ మధ్య కాన్మారి మెథడ్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది కదా. సో యుఎస్లోనే కాదు, ఇండియాలో కూడా ఏ కంట్రీలో అయినా బాగా ఫేమస్ అయిపోయింది ఈ కాన్మారి మెథడ్ అన్నది. అండ్ ఫేమస్ అవ్వడం ఎందుకయ్యింది అంటే దానివల్ల చాలా తక్కువ స్పేస్లో మనం ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం ఎప్పుడైనా ఏదైనా డ్రాయర్ కానీ ఏదైనా తీసి చూసినా కూడా మనకి నీట్గా అనిపిస్తుంది. ఇండియన్ క్లోత్స్ జనరల్లీ ఇంట్లో మనం వాడుకునే క్లోత్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అన్నది చూపిస్తానమాట. సో ఫస్ట్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద హౌస్ నుంచి స్టార్ట్ చేద్దాము. నేను మా హస్బెండ్ టీషర్ట్స్, కొన్ని షార్ట్స్ అండ్ అలాగే ఇన్నర్స్ అండ్ ప్యాంట్స్ అన్నీ తీసుకొచ్చాను. సో ఎలా ఆర్గనైజ్ చేయాలి అన్నది చేసి చూపిస్తాను. అండ్ అలాగే ఫస్ట్ మెన్, తర్వాత మన బట్టలు, దాని తర్వాత మన పిల్లల బట్టలు కూడా ఎలా కాన్మారి మెథడ్ యూస్ చేసి ఫోల్డ్ చేయాలి అన్నది చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి టీషర్ట్స్. అండ్ ఇది ఎలాగైనా ఇటు సైడ్ అయినా పెట్టచ్చు, రాంగ్ సైడ్ అయినా పెట్టి ఉల్టా అయినా పెట్టి చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటి అంటే ఇది ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఈ హ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇది తీసుకొచ్చి ఇలా మధ్యలో పెట్టుకొని అండ్ ఈ హ్యాండ్ని కూడా ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇది ఇలా తీసుకొచ్చి ఇలా. అండ్ నేను జనరల్లీ ఎలా ఫోల్డ్ చే అంటే కాన్మారి మెథడ్ వచ్చేసి ఇలా. సో ఇలా పెట్టడానికి నిలబెట్టేటట్టు చేయాలన్నమాట కాన్మారి మెథడ్. అంటే జనరల్లీ మనం డ్రాయర్స్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలానే పెడతాం కదా డ్రెసర్స్లో. సో ఇదేంటంటే దాని అంతటి అలా నుంచుండిపోతుంది నీట్గా. సో మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కానీ నీట్గా అది ఒక్కటి తీసుకోవచ్చు. అండ్ నేను మా హస్బెండ్ని జనరల్లీ నేను పెట్టను, డ్రెసర్స్లో పెట్టను అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఈ ఓపెన్ ఫ్లిప్ లాగా ఉంటుంది కదా, దీన్ని ఫోల్డ్ చేసి ఈ పైంది తీసి నేను ఇది ఇలా ఇన్సర్ట్ చేస్తాను నేను లోపలికి, ఒక బుక్ టైప్. సో ఇలా అన్నమాట. సో నేనేం చేస్తాను అంటే పెట్టేటప్పుడు ఇలా పెడతాను, సో దట్ మనకి నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. మనం ఇలా అయితే ఓపెన్ అవ్వదు. సో మనం తీసుకునేటప్పుడు కూడా నీట్గా ఇలా తీసుకుని లోపల పెట్టేసుకోవచ్చు. సో ఇలా అన్నమాట ఈ టీషర్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ ఇంట్లో వేసుకునే షార్ట్స్ అన్నమాట ఇవి. సో నెక్స్ట్ దీన్ని ఎలా ఫోల్డ్ చేస్తాను అన్నది చూపిస్తాను. ఇది మామూలు ఇలా ఉంటుంది కదా షార్ట్, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మధ్యలోకి. మనకి జనరల్లీ ప్యాంట్స్కి కానీ షార్ట్స్కి కానీ ఇలా వస్తాయి కదా, దాన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేస్తాను. ఫోల్డ్ చేసి ఇది ఇలా పెట్టి ఇది ఇలా జస్ట్ నార్మల్గా కాన్మారి మెథడ్ ఇది. నేను జనరల్లీ ఎలా ఏం చేస్తాను అంటే సేమ్ ఇందాక టీషర్ట్ చూపించాను కదా, అలాగే ఇది ఇలా పెట్టి దీని లోపలికి దీన్ని పెడతాను. సో ఇలా అన్నమాట. సో ఇది ఇలా ఉంటుంది. నేను ఎప్పుడైనా పెట్టేటప్పుడు దేంట్లో ఉన్నా ఇట్లా ఉల్టా పెడతాను, సో దట్ ఏంటంటే నీట్గా ఉంటుంది మనకి. వచ్చేసి జీన్ ప్యాంట్స్. నేనైతే జనరల్లీ హ్యాంగ్ చేస్తాను. మీరు నా క్లాజెట్ అండ్ డ్రెసర్ ఆర్గనైజేషన్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఒకవేళ చూడకపోతే నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే పైన ఐకార్డ్లో ఇస్తాను, మీకు కుదిరినప్పుడు చూడండి. అంటే నేను కాన్మారి మెథడ్ యూస్ చేసి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను డ్రెసర్స్లో అనేది అక్కడ దాంట్లో క్లియర్గా చూపించాను నేను. మళ్ళీ ఇప్పుడు డిఫరెంట్ మళ్ళీ చెప్పను ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఓన్లీ ఫోల్డింగ్ మెథడ్స్ ఎలా యూస్ చేస్తాము, ఏమి మెథడ్స్ యూస్ చేస్తాము అన్నది మటుకే. సో నేను జనరల్లీ అయితే హ్యాంగ్ చేస్తాను జీన్ ప్యాంట్స్. కాకపోతే ఇక్కడ మనం ఒకవేళ ఎవరైనా డ్రెసర్స్లో, ఇక్కడ జనరల్లీ అయితే డ్రెసర్స్లోనే పెట్టుకుంటారు, అంటే బయట పెడితే దుమ్ము పడుతుంది అని చెప్పి. సో ఒకవేళ కనుక మీరు డ్రెసర్స్లో పెట్టుకునేటట్టయితే సేమ్ దీన్ని ఇట్లా మామూలుగా మరతేసుకొని, ఇందాక చెప్పాను కదా ఫ్లాప్, ఈ ఫ్లాప్ వచ్చేసి క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఒక మడత వేసి పైన ఈ క్లోజ్డ్ ఎండ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా క్లో పెట్టి ఇంకొక మడత వేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఇట్లా డ్రెసర్స్లో పెట్టినప్పుడు ఇట్లా స్టాండ్ వేసి నుంచి ఉంటుంది.
మనం అలానే అన్నీ ఇట్లా ఫోల్డ్ చేసుకుని లైన్గా పెట్టుకోవచ్చు. సో దట్ మనకి కలర్స్ కూడా క్లియర్గా తెలుస్తాయి కావాలి తీసుకోవాలి అనుకున్నప్పుడు, అండ్ మనకి ఈజీ కూడా గ్రాప్ చేసుకుని తీసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్స్ షార్ట్స్. సమ్మర్స్లో ఇప్పుడు సమ్మర్ కాబట్టి షార్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి షార్ట్స్ కూడా చూపిస్తున్నాను ఎలా అన్నది. మామూలుగా ఒక ఫోల్డ్ వేసి ఇది ఉంటుంది కదా ఈ ఫ్లాప్ లోపలికి ఇట్లా పెట్టేసి సేమ్ ఇందాక చూపించిందానే. అండ్ యాక్చువల్లీ మనము దేంట్లోనే పెట్టుకునేటప్పుడు ఇలా పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. నేను యాక్చువల్లీ క్లాజెట్ టూర్లో చూపించాను నేను ఎలా పెడతాను అన్నది, ఒకసారి ఆ వీడియో చూడండి మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇవి వచ్చేసి ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెన్స్ లోపల ఇన్నర్స్ ఉంటాయి కదా, అంటే బనియన్స్ అలాంటివి మన ఇండియన్స్ అయితే వాడతారు జనరల్లీ, ఇక్కడ వాళ్ళు కూడా వాడతారు అనుకుంటా, నాట్ షూర్ నాకు తెలియదు బట్. సో ఇది కూడా షర్ట్ అంటే ఇవైతే ఈ హ్యాండ్స్ ఉన్నవి అయితే ఎలా అన్నది చూపిస్తాను ఫస్ట్. ఇది కాన్మారి అంటే కాన్మారి అనొచ్చు, కాకపోతే నేను ఎలా పెడతాను అన్నది చూపిస్తాను. సేమ్ ఇందాక టీషర్ట్ లానే ఇలా పెట్టి ఇది తీసుకొచ్చి దీని పైకి వేస్తాను. ఇందాక టీషర్ట్కి ఏంటి అంటే టీషర్ట్స్ కొంచెం పెద్ద సైజు ఉంటాయి కాబట్టి అది సరిపోతుంది. బనియన్స్ ఏంటంటే కొంచెం చిన్న సైజు ఉంటాయి కదా, సో అందుకని మనకు కష్టం అనమాట అలా చేయడం. సో దాన్ని ఏంటంటే పైకి వేస్తాను, దాని పైకి వేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి. ఇది ఈ ఓపెన్ సైడ్ ఏంటంటే ఇట్లా క్లోజ్ చేసి దీన్ని తీసుకెళ్ళి దీని లోపల పెడతాను అన్నమాట. సో దట్ ఏంటంటే బనియన్స్ ఎప్పుడు పెట్టినా మనకి నీట్గా ఉంటాయి. దేంట్లో పెట్టినప్పుడు ఒకవేళ మనం ఏదైనా బిన్లో పెట్టుకున్నా మనం నేనైతే జనరలీ ఈ టైప్ ఇలా పెడతాను అన్ని లైన్గా, సో దట్ ఏంటండి నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అండర్వేర్స్ బాక్సర్స్ టైప్ ఇది ఇలా వచ్చేసి ఇలా ఇందాక టీషర్ట్కి బనీన్కి ఎలా చూపించానో అలానే ఇది ఒకటి ఇలా పెట్టి దీనిపైకి దీన్ని తీసుకొస్తానమాట. తీసుకొచ్చి ఈ ఓపెన్ సైడ్ ఉంటుంది కదా దాన్ని ఇలా తీసుకొచ్చి దీని లోపలికి పెట్టండి. ఇది కూడా ఇందాక బనియన్ లానే ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి బనియన్ అండ్ ఇది వచ్చేసి అండర్వేర్. సో ఈ రెండు ఇలా. అండ్ జనరల్లీ మన హస్బెండ్స్కి హ్యాండ్స్ తోటి కాకుండా వితౌట్ హ్యాండ్స్ ఉంటాయి కదా బనియన్స్, సో అంటే ఇలా అన్నమాట కట్ బనియన్స్ టైప్. సో అవి ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. ఇవి వచ్చేసి ఇలా ఉంటుంది కదా, దీన్ని తీసుకొచ్చి ఈ ఫ్లాప్ని దీనిపైకి వేస్తానన్నమాట. అంటే జనరల్లీ ఇలా ఉంటాయి కదా, ఇలా తీసుకొచ్చి ఇది దీనిపైకి వేస్తాను, ఇట్లా పైకి వేసి ఇది ఇలా మడత పెట్టాను, ఇది ఇలా దీనిపైకి. ఇందాకట్లాగే మళ్ళీ పెద్ద బనీని ఎలా వేసాను అన్నది అలానే అనమాట. దీనిపైకి ఇలా తీసుకొచ్చి ఇది మళ్ళీ లోపలికి ఇట్లా ఇన్సర్ట్ చేయండి. సేమ్ ఇందాక ఆ బనీన్ మోడల్లోనే వస్తుంది. అది ఎందుకు మధ్యలోకి వేసాము అంటే ఆ ఫ్లాప్స్ మనకేంటంటే హ్యాండ్స్ లేవు కదా ఇందాక టీషర్ట్, అదైతే టీషర్ట్ మోడల్లో ఉంటుంది. దీనికి ఏంటంటే ఆ మధ్యలోకి తీసుకొస్తే మనకి మళ్ళీ సేమ్ షేప్ లాగా పెట్టుకోవడానికి వస్తుంది అన్నమాట. సో ఇవి వచ్చేసి మెన్స్ క్లోత్స్ అండి. ఇది వచ్చేసి షార్ట్ అండ్ ఇవి వచ్చేసి బనియన్స్ అండ్ ఇది వచ్చేసి అండర్వేర్ అండ్ ఇది వచ్చేసి జీన్స్ ప్యాంటు. అండ్ ఇది వచ్చేసి ఇంట్లో వేసుకునే షార్ట్స్ అండ్ ఇది వచ్చేసి టీషర్ట్. ఇలా ఎలా మెడత పెట్టుకున్నాను అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లేడీస్ దానికి వెళ్ళిపోదాం, ఓకేనా. అండ్ మన లేడీస్ క్లోత్స్లోకి వచ్చేసి ఫస్ట్ కుర్తీ కదా, సో ఈ కుర్తీ చూపిస్తాను ఎలా పెట్టుకుంటాను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను. నేను జనరల్లీ నా అవన్నీ నేను డ్రెస్సర్లోనే పెట్టుకుంటాను.
సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది కదా, దీని మధ్యలోకి చేసి మనకి హ్యాండ్స్ ఉన్నా జనరల్లీ ఇలానే ఉంటాయి కుర్తీస్, హ్యాండ్స్ లేకపోయినా ఇలానే ఉంటాయి. కాబట్టి మనం అన్ని కుర్తీస్ ఇలానే పెట్టుకోవచ్చు. సో ఇలా మధ్యలోకి తీసుకొచ్చి ఇది ఇలా వేసి ఇది ఇలా వేసుకొని ఇలా పెట్టుకొని ఇలా అంతే ఇలా పెట్టేస్తే అలానే నుంచి ఉండిపోతాయి అన్నమాట. ఇదేంటి అంటే మనము ఒకవేళ కనుక మనం ఇక్కడ జనరల్లీ యుఎస్లో ఏంటి అంటే డ్రైయర్స్ ఉంటాయి కదా, మనం హీట్ డ్రై అవ్వగానే వెంటనే తీసుకొచ్చేసి ఇలా కనుక ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఐరన్ కూడా అవసరం లేదు జనరల్లీ. అండ్ ఇండియాలో అయినా సరే, ఎందుకంటే మనం బయట ఆరేస్తాం కదా చాలా నీట్గా, ఇంకా ఇక్కడ కంటే ఇండియాలో చాలా నీట్గా ఉంటాయి. బయట ఆరేసి వెంటనే తీసుకొచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి, మనకి ఐరన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది వచ్చేసి కుర్తి. అండ్ ఇది వచ్చేసి మన టీషర్ట్స్, నైట్ టీషర్ట్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, అవి ఇందాక టీషర్ట్లు అని మెన్స్ టీషర్ట్ ఎలా మడత పెట్టామో అలానే అన్నమాట. సో ఇది ఇలా మధ్యలోకి తీసుకొచ్చి ఈ హ్యాండ్ని ఇలా, అండ్ దాని తర్వాత ఈ దీన్ని ఇటు వేసి అండ్ ఈ హ్యాండ్ని పైన వేస్తామన్నమాట. అండ్ దాన్ని మళ్ళీ మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేస్తాము. ఫోల్డ్ చేసి ఇందాక ఇట్లా ఇట్లా ఇలా పెట్టి నేను ఆ టీషర్ట్స్ అన్ని ఇట్లా పెట్టేసుకుంటానమాట లైన్గా. సో చూసారు, దానంతట అదే నుంచి ఉంటుంది అనమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటే. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన లెగిన్స్. మనకి లేడీస్కి జనరల్ లెగిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లెగిన్స్. సో ఇది ఇలా ఇదేంటంటే మామూలుగానే ఇట్లా ఒకదానిపై ఒకటి ఫోల్డ్ చేసి ఒకసారి నీట్గా ఇట్లా ప్రెస్ చేసేసి అండ్ ఈ ఫ్లాప్ లాగా వస్తుంది కదా మనకు కూడా, అది ఇలా లోపలికి పెట్టేసి అండ్ మధ్యలోకి ఒక ఫోల్డ్ చేశాను. దీన్ని ఇలా పెట్టి ఇలా రెండుసార్లు మడితేస్తే ఏంటంటే అలానే నీట్గా వచ్చేస్తుంది మనకి. అండ్ సేమ్ నేను నా డ్రెస్సర్లో అన్ని లెగ్గిన్స్, నేను దీన్ని ఎందుకంటే లోపలికి ఎందుకు మడత పెట్టట్లేదు, ఇందాక టీషర్ట్స్ మెన్స్ టీషర్ట్స్ లాగా అంటే నేను అవన్నీ డ్రెస్సర్లోనే పెట్టుకుంటాను. సో ఏంటంటే మనకి ఇట్లా నీట్గా పెట్టుకుంటాను కాబట్టి మీరు నా డ్రెస్సర్ ఆర్గనైజేషన్ చూస్తే మీకు డెఫినెట్లీ తెలుస్తుంది. సో ఇలా ఏంటంటే దాని అంతటి అవే నుంచి ఉంటాయి అన్నమాట, లైన్గా పెట్టేస్తాను అన్ని నేను. అండ్ డోంట్ మైండ్, అండ్ మన ఇన్నర్స్ కూడా చాలా ఇంపార్టెంటే కదా, సో అందుకని డెఫినెట్లీ చూపించాలి, చూపించకపోతే అలా కష్టము. సో ఎలా మడత పెడతాను ఏంటి అనేది చూపిస్తాను అన్నమాట. ఈ ఫ్లాప్ నీట్ తీసుకొస్తాను, ఈ ఫ్లాప్ నీట్ తీసుకొస్తాను అండ్ ఈ క్లోజ్డ్ దాన్ని లోపలికి తీసుకొచ్చి ఇది దీన్ని తీసుకెళ్ళి దీని లోపలికి ఇన్సర్ట్ చేసేస్తాను అన్నమాట. సో దట్ ఇందాకట్ మెన్స్ దానిలాగా ఒక పాకెట్ లాగా ఒక బుక్ లాగా చిన్నగా ఇలా ఉంటుంది నీట్గా. సో అన్నీ నేను ఒక బిన్లో పెట్టుకుంటాను. సో అన్నీ ఇట్లా ఇట్లా లైన్గా పెట్టేస్తాను అన్నమాట. అండ్ అది వచ్చేసి నా ఇన్నర్. అండ్ దాని తర్వాత మనకి డ్రెస్సెస్ ఉంటాయి కదా లాంగ్ డ్రెస్సెస్ టైప్, అవి ఎలా పెట్టుకోవాలి అన్నది చూపిస్తాను. సేమ్ ఇందాకట్లాగే టీషర్ట్ లాగే ఇది ఇలా పెట్టేసి ఈ హ్యాండిల్ ఇట్లా క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఇలా. అండ్ ఒకవేళ మనకి డ్రెస్సెస్కి, కొన్ని డ్రెస్సెస్కి ఏంటి అంటే ఎక్కువ గేర్స్ లాగా ఉంటాయి కదా, ఆ గేర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే బయటకు తీసుకొచ్చి ఉన్న గేర్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవడమే. ఓకే, అండ్ ఇలా. అండ్ దీన్ని మళ్ళీ మధ్యలోకి మడత పెట్టి నీట్గా ఇలా చేసుకోవడమే అంతే. చూసారా చాలా నీట్గా ఉండిపోతాయి. ఇలా కాటన్ అయినా సరే ఏదైనా సరే అలాగే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన సౌత్ ఇండియన్ లేడీస్ ఎక్కువ యూజ్ చేసేది నైటీస్. సో నైటీస్ ఎలా మడత పెట్టుకోవాలి అన్నది చూపిస్తాను. అండ్ నేను దీన్ని ఏంటి అంటే ఇట్లా మధ్యలోకి మడతేస్తాను అన్నమాట. ఫస్ట్ ఇట్లా మధ్యలోకి మడితేస్తే ఇట్లా వస్తాయి కదా హ్యాండ్స్ అవి ఇవి. అండ్ సో దాన్ని ఏం చేస్తానంటే ఇది ఒక మధ్యలో ఒక మడత వేస్తాము, ఇది తీసుకొచ్చి దీనిపైకి ఇట్లా మడత వేస్తాము. ఒకసారి నీట్గా రబ్ చేసుకొని ఇలా
ఒక 3 మడతలు వేసుకుంటాను అన్నమాట. ఇలా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇది ఈ మడత ఇట్లా వచ్చింది కదా, దీన్ని లోపలికి తీసుకొచ్చి ఈ ఓపెన్ ఫ్లిప్ ఉన్నది దీన్ని 2 మడతలు వేసి ఈ మడతను తీసుకెళ్ళి ఈ లోపల ఇలా నీట్గా పెట్టడమే. ఎలా అయినా చేసుకోవచ్చు మన ఇష్టం. సో ఇవి ఒక 2 మెథడ్స్ అన్నమాట. సో ఇవి వచ్చి లేడీస్ వెళ్ళి, ఇది వచ్చేసి నైటీ అండ్ ఇది వచ్చేసి టీషర్ట్ అండ్ ఇది వచ్చేసి కుర్తీ అండ్ ఇది వచ్చేసి అండర్వేర్ అండ్ ఇది వచ్చేసి లెగ్గిన్ అండ్ ఇవి వచ్చేసి ఏదైనా డ్రెస్సెస్ ఎలా మడత పెట్టుకోవాలి అన్నది అండ్ ఇవి వచ్చేసి మనవండి. అండ్ నెక్స్ట్ మనము పిల్లలవి, కిడ్స్ కూడా ఇంపార్టెంటే కదా, కిడ్స్వి కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, అవి ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ టీషర్ట్సే కదా కిడ్స్కి, సో సేమ్ ఇందాకట్లాగే, కాకపోతే ఇవి చిన్నవి కదా కొంచెం కష్టము. ఇదొకటి మధ్యలోకి ఇలా వేసి దీని పైకి తీసుకొస్తాను. మనం జనరల్లీ మన టీషర్ట్స్ ఏంటంటే పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి మధ్యలోకి పెడతాము. ఇదేంటంటే ఇందాక బనియన్స్కి ఎలా చేసామో అలానే అనమాట. అండ్ ఇలా మడతేసి మధ్యలోకి ఇది ఒకట్లా అంతే. నేను మా బాబుకి కూడా నేను డ్రెస్సర్లోనే ఆర్గనైజ్ చేస్తాను, సో కా అందుకని ఇట్లానే పెడతాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ ఉంటాయి కదా కిడ్స్వి, దాన్ని ఏంటి అంటే ఇట్లా పైకి తీసుకొచ్చి అండ్ ఈ ఫ్లాప్ని ఇట్లా పెట్టి 2 మడతలు వేస్తాను అనమాట ఇందాకట్లాగే. సో ఇలానే పెట్టి డ్రెస్సర్లో పెట్టేస్తాను నేను. యాక్చువల్లీ మన అన్నిటికంటే మన కిడ్స్వి చాలా ఫాస్ట్గా అయిపోతాయి యాక్చువల్లీ, ఎందుకంటే చిన్న సైజెస్ ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమైనా ప్యాంట్స్ ఉంటాయి కదా పిల్లలవి, ఆ ప్యాంట్స్ సేమ్ ఈ కాల్ని తీసుకొచ్చి ఈ కాల్ మీద పెడతాను. దాని తర్వాత ఈ ఫ్లాప్ని అడ్జస్ట్ చేసి నీట్గా దాన్ని ఇట్లా మడత పెట్టి అండ్ మధ్యలో ఒక మడత వేస్తాను, వేసి ఇది ఇట్లా పెడతాను అన్నమాట. ఇది కొంచెం కష్టం, చిన్నగా ఉంటాయి కదా. అండ్ నెక్స్ట్ వచ్చి కాలర్ షర్ట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. నేనేంటంటే అన్ని బటన్స్ పెట్టేస్తాను, పెట్టేసి ఈ పైన టాప్ బటన్ మట్టుకు పెట్టను అనమాట కాలర్ది. అన్ని పెట్టి సేమ్ ఇందాక షర్ట్లా టీషర్ట్లానే ఇలా పెట్టి దీనికి హ్యాండ్కి ఇలా చేసి అండ్ దీన్ని దీనిపైకి తీసుకొస్తాను. ఇలా పెట్టి సేమ్ ఇందాక టీషర్ట్ ఎలా చేసామో అలానే, కాకపోతే ఒకటే ఫోల్డ్ వేస్తాను దీనికి, ఫోల్డ్ వేసి ఇలా పెట్టేస్తాను. ఇదేమి కాలర్ ఏమి అడ్డు రాదు మనకి, ఈజీగానే ఉంటుంది పెట్టుకోవడానికి. సో ఇలా పెట్టేస్తాను అనమాట. సో అంటే నాకేంటంటే ఈజీ అయిపోయింది, అంటే మడత పెట్టి పెట్టి ఆ ఫోల్డ్స్ అలా ఉండిపోయాయి. సో మీరు అలా పెడుతూ ఉంటే ఈజీ అయిపోతుంది మనకు కూడా. సో ఈ షర్ట్ అండ్ వచ్చి నెక్స్ట్ పిల్లల అండర్వేర్స్, మోస్ట్ డిఫికల్ట్ ఇది చాలా, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి కదా కిడ్స్ విత్ టాడ్లర్స్వి. సో ఇదేంటంటే ఇది ఇలా మధ్య ఒక ఫోల్డ్ అండ్ దీనిపైకి ఒక ఫోల్డ్ వేసి దీన్ని ఇట్లా మడత పెట్టేస్తాను అనమాట అంతే. జస్ట్ ఇలా పెట్టి ఇలా పెట్టేస్తాను, సారీ ఇలా పెట్టేస్తాను అంతే. సో అన్నీ అలా లైన్గా నేను పెట్టేస్తాను డ్రెస్సర్లో. సో ఇదండి కిడ్స్ అన్నీ, ఇది వచ్చేసి షర్ట్ కాలర్ షర్ట్, ఇది వచ్చేసి అండర్వేర్ అండ్ ఇది వచ్చేసి ప్యాంట్స్ అండ్ ఇది వచ్చేసి షార్ట్ అండ్ ఇది వచ్చేసి టీషర్ట్. సో ఇవే కదా జనరల్లీ కిడ్స్కి ఉండేవి. సో ఇవ్వండి ఇలా మడత పెడతాను అండ్ అన్నీ నీట్గా ఎలా ఆర్గనైజ్ చేశాను అన్నది నా క్లాజెట్ టూర్లోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మట్టుకు మర్చిపోద్దు అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ కొట్టారు అంటే నేను ఏదన్నా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.